జమ్మిచెట్టు ఆకులతో ఆయుధ పూజలతో దేవతల విజయ గాథలతో బొమ్మల కొలువులను తీసుకొచ్చేదే విజయదశమి. ముందుగా ఈటీవీ అభిరుచి డైట్ మెను ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మరి ఈరోజు డైట్ మెను అది కూడా విజయదశమి సందర్భంగా మన డైట్ మెనుకి ఎవరు రాబోతున్నారో తెలుసా? పాడుతీగ సీజన్ 22 విన్నర్, అలాగే ఇప్పుడు పాడుతీగ మహాసంగ్రామంలో తన పాటలతో అందరిని అలరిస్తున్న సహస్ర. లెట్స్ వెల్కమ్ హర్. హలో సహస్ర, ఎలా ఉన్నావు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఏంటి తీసుకొచ్చావు? ఇది నేను అమ్మవారికి నైవేద్యంగా తీసుకొచ్చాను. నైవేద్యం తీసుకొచ్చావా? రామరు పెట్టేద్దాం. సహస్ర, ముందుగా నీకు విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. కాదు, ఇలా నైవేద్యం తీసుకురావాలని ఎవరు చెప్పారు నీకు? అమ్మ చెప్పింది అక్క. అమ్మే ప్రిపేర్ చేశారా? అవునక్క. అమ్మ ప్రిపేర్ చేస్తే నువ్వు తీసుకొచ్చావు అనమాట చక్కగా ఇక్కడికి. చాలా బాగా రెడీ అయ్యావు అప్పట్లాగే. గుర్తుందా 1 ఇయర్ బ్యాక్ వచ్చావు నువ్వు? అవునక్క, న్యూ ఇయర్. న్యూ ఇయర్కి వచ్చింది అండ్ అప్పుడు మనకి ప్రామిస్ చేసింది సహస్ర, లైక్ విన్ అయితే కనుక మళ్ళీ వస్తాను అని చెప్పేసి. అలాగే పాడుదతీగా 2022 సీజన్ 2022కి విన్నర్గా నిలిచింది అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అక్క. అండ్ ఇప్పుడు ఏంటి మహాసంగ్రామంలో దుమ్ము దులిపేస్తున్నావంట, పెద్ద టాక్ ఉంది తెలుసా? సహస్ర పాటలు అంటే అలా ఉండిపోతున్నారు అందరూ టీవీల ముందు కూర్చొని. ఏం చదువుతున్నావు ఇప్పుడు చెప్పు? 8th క్లాస్. సో 7th లో ఉన్నప్పుడు వచ్చావు? ఓకే. సో 8th కి వచ్చేసావు అప్పుడే. ఎలా గడిచింది ఎన్ని రోజులు? అసలు స్కూల్ అండ్ అలాగే అప్పుడు పాటలు అవి బాగా పాడేస్తూ ఉన్నావు, మొత్తం ఇవన్నీ నువ్వు మేనేజ్ చేసుకోగలిగావా? చేసుకోగలిగాను. అంటే ఇప్పుడు పాడుతీగ మహాసంగ్రామంకి అయితే స్కూల్కి వెళ్తున్నాను. వర్క్షాప్కి ఉన్నప్పుడైతే మానేస్తున్నాను స్కూల్. ఓకే. సో విజయదశమి సందర్భంగా వచ్చేసావు కాబట్టి నువ్వు అప్పుడు ఏం రెసిపీ చేసావు నాకు గుర్తులేదు. ఇప్పుడు ఇంకా వంట నేర్చుకున్నావేమో అని అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చావు కాబట్టి. లేదా, నేను ఎక్కడ పెద్ద వంట చేయమంటానో అని ముందే చెప్పేస్తుంది లేదక్క అని చెప్పేసి. ఓకే, ఒక సింపుల్ రెసిపీయే చేద్దాం. మమ్మీ కూడా సింపుల్ రెసిపీయే ప్రిపేర్ చేస్తారని చెప్పి నాకు చెప్పారు ఆల్రెడీ. ఏంటి మరి నేమ్ ఏంటి చెప్పు, ఏం ప్రిపేర్ చేయబోతున్నావు? కొబ్బరి ధనియా రైస్. ప్రాసెస్లోకి వెళ్ళిపోతూ అలాగే సహస్రతో చక్కగా మాట్లాడేద్దాం, పాటలు కూడా పాడించేద్దాం. అక్క నేను దసరా స్పెషల్కి ఒక పాట పాడుతాను. ఏం పాట పాడుతున్నావు? జనని శివకామి. పాడేసి. జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జనని శివకామిని. వా, చాలా బాగా పాడాం. సో విజయదశమి అంటేనే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటుంటాం కదా, నవరాత్రులు 9 రోజులు కూడా. సో పూజ చేస్తున్నప్పుడు అమ్మ నీ చేత పాట పాడిస్తుందా పూజ మందిర్ దగ్గర? పాడిస్తుంది. సో రెసిపీ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకేనా? ఎక్కువ కంగారు పడుకు, నాకు కూడా రెసిపీ చెప్పారు, నేను నాకు కూడా వచ్చి ఇద్దరు కలిపి ప్రిపేర్ చేసుకుందాం. ఓకే ఓకేనా? ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకుందాం. సో నెయ్యి వేసుకుందామా కొంచెం? పచ్చి పల్లీలు ఉన్నాయి కాబట్టి అవి వేయించేసుకుందాం మనం. ఓకేనా? కొన్ని వెయ్యి. సో లైట్గా నెయ్యి వేసుకుని దాంట్లో పల్లీలు కూడా వేసి కొద్దిసేపు వేయించుకుందాము. ఓకే. సో పల్లీలు కూడా వేగిపోయినాయి కదా, నెక్స్ట్ ఏంటి? ఆవాలక్క. ఓకే, వేసేసాయి. సో దీని తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాము. ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చిన సాంగ్ ఏది జడ్జెస్ దగ్గర నుంచి? రోజాల లేతవన్నెలే, ఇంకా ఇది నా ప్రియం. మా అందరి గురించి ఒకసారి పాడు. రోజాలో లేతవన్నెలే రాజాకి తేని విందులే, పూసులాడు నా కళ్ళు నీకు నేడు సంకెళ్ళు, పాల పొంగు చెక్కిళ్ళు వేసి పూల పందిళ్ళు. రామావి కథ, ఓహో
చాలా బాగా పాడావు సో అందుకే మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చుంటాయి నీకు ఓకే మాట్లాడుకుందాము ఇది కూడా అయిపోయినట్టుంది కదా నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఓకే ఇప్పుడు కొబ్బరి తురుము ఓకే వేయి సో అప్పుడు పాడతా తీగ తర్వాత ఇప్పుడు మహాసంగ్రామంలో పాడుతున్నావు అండ్ రీసెంట్గా ఏమైనా రికార్డింగ్స్ కానీ కోరస్ కానీ వెళ్తున్నావా మూవీస్ కది అంటే అక్క నేను రీసెంట్గా బెంగళూరు వెళ్ళాను పాడతా తీగ ఫ్రెండ్స్తో సో చాలా బాగుండింది ఆ ట్రిప్ ఎయిర్పోర్ట్లో సరదా ట్రిప్పా సరదాగా వెళ్ళారా సరదాగా కాదు ఒక షో కోసం వెళ్ళాము ఓకే బాగా ఎంజాయ్ చేసావు అప్పుడైతే ఎవరెవరు వెళ్ళారు నేను వాగ్దేవి హర్షిణి ధీరజన్న ప్రణతి అక్క ప్రకృతి అక్క సో ఇదే ఫస్ట్ ట్రిప్పా మీ అందరికీ ఇట్లా బయటికి వెళ్ళడం అవునక్క సో బాగా ఎంజాయ్ చేసాం అనమాట అయితే అప్పుడు బాగా సాంగ్స్ అవి కూడా పాడుకున్నారు అప్పుడు పాడుతూ అయితే సింగర్స్ అంటే ఆ టైంలో అలానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అవునక్క ఓకే సో ఇంకా మూవీస్లో ఏమన్నా పాడుతున్నావా నువ్వు మూవీస్లో ఏం పాడలేదక్క కానీ నార్మల్ రికార్డింగ్స్ యూట్యూబ్ రికార్డింగ్స్ అవి సో ఇంకా ట్రైనింగ్ తీసుకుంటున్నావా తీసుకుంటున్నాను ఎవరు మీ గురువు గారి పేరేంటి నేను శ్రీనివాస్ గారి దగ్గర క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను ఇంకా రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను ఓకే ఓకే ఇది కూడా అయిపోయింది రైస్ వేసుకుందాము సో ఇది కూడా అయిపోయింది ఫైనల్గా టూ ఇంగ్రీడియంట్స్ ఉండిపోయినాయి ఏంటి ఎండుమిర్చి ఇంకా ఉప్పు ఓకే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు సో ఫస్ట్ మనం ఎండుమిర్చి వేసేసుకుందాం ఓకే సో ఫైనల్గా ఒకసారి కలిపేసుకుందాము సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందామా విజయదశమి స్పెషల్ కొబ్బరి ధనియా రైస్ రెడీ అక్క ఇద్దరు కలిసి టేస్ట్ చేద్దాం ఓకే ఓకేనా ఎలా వచ్చింది అనుకుంటున్నా బాగుంది అనుకుంటున్నా బాగా వచ్చింది స్మెల్ కూడా బాగుంది అవును కదా మంచి ఆరామం వస్తుంది తీసుకో టేస్ట్ చేసి అలా ఉందో చెప్తాను నేనైతే ఫస్ట్ బాగుంది నువ్వు టేస్ట్ నవ్వకుండా నంగులో ఉంది అది ఉందా నొచ్చేస్తుందా అలా చాలా బాగా వచ్చింది కదా భలే టేస్టీగా ఉంది సో ఉప్పు అది కూడా బాగానే సరిపోయింది సహస్ర నువ్వు హ్యాపీయేనా ఓకే సహస్ర మనం మంచిగా ప్రిపేర్ చేసేసుకున్నాము సో ఎండ్ చేసేసే ముందు చక్కగా విజయదశమి స్పెషల్ కాబట్టి సో దుర్గామాత పైన ఒక మంచి సాంగ్ పాడు మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్రకళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత వావ్ నైస్ సో ఎక్కడైనా అమ్మవారిని నిలబెట్టుతూ ఉంటారు కదా 9 రోజులు ఎక్కువగా వినిపించే పాట కదా ఇది చాలా బాగుంటుంది మంచి వైబ్స్ వస్తాయి అన్నమాట ఒక పాజిటివ్ వైబ్స్ ఓకే సహస్ర ఒకసారి వచ్చేసి మన ప్రేక్షకులకి విష్ చేసేద్దాం మనం సో వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి డైట్ మెను ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు సో వచ్చే వారు మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై